సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని ముత్యాలమ్మ తల్లి విగ్రహం ధ్వంసం చేయడాన్ని కరాటే కళ్యాణి తీవ్రంగా ఖండించారు. అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసి ఎంతో పాపం మూట కట్టుకున్నారని మండిపడ్డారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని పబ్లిక్లో శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. హిందువుల పండుగల పైన, హిందువుల అమ్మవార్ల పైన మీరు ఇలా చేయడం తప్పు. ఎవరైతే ఇట్లా చేశారో వాళ్ళని పనిష్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, పబ్లిక్ లో పనిష్ చేయండి. ఇది మా ముఖ్య డిమాండ్. ఏం పద్ధతి అండి, మేము ఏమైనా ఇబ్బంది పెట్టాము? మా అమ్మవారు ఏమైనా పిలిచి విరగొట్టరని చెప్పింది ఆవిడ? ఏమైనా తెల్లవారుజామున వచ్చి కాలుతో తన్ని మొత్తం అంత విగ్రహం విరగొట్టి వెండి తాలూకా ఆభరణాలు అక్కడ ఉన్నాయి. దొంగ అయితే పట్టుకెళ్ళిపోతాం. అలా కాలుగు అది కాదు నయం, అవి పట్టుకెళ్ళదు కాబట్టి దొంగడం లేదు. లేకపోతే దొంగడు పట్టుకెళ్ళకి వచ్చాడు, పిచ్చోడు దొంగడు పట్టుకెళ్ళాడు అంటారు. మన పిచ్చోడు వచ్చాడు కదా నాంపల్లి, ఈ రోజు వీడు ఎవడ అంటారు. నో వే, వాడిని పబ్లిక్ లో పనిష్ చేయాలి. మాకు కావాల్సింది, మేము డిమాండ్ అది అడుగుతాం. నేను డిఎస్పీ గారిని అడిగినా, ఎస్పీ గారిని అడిగినా, కమిషనర్ గారిని అడిగినా, ఎవరిని అడిగినా, రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్, సార్ రేవంత్ రెడ్డి గారు మీరు హిందువుల పక్షపాతి అయితే కనీసం మీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే, మీరు కాంగ్రెస్ కాకపోతే అంటే వేరే కార్లకే సపోర్ట్ కాకపోతే మాకు మీరు సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా పబ్లిక్ లో పనిష్ చేయండి. వాడిని పనిష్ చేయండి. ఎవరైతే వచ్చి వారి విగ్రహాన్ని ఎవరైతే